నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమస్యల పరిష్కారంలో అధికారుల ఘోర వైఫల్యం, ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపణ. మూడవ రోజుకు చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షలు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేఎస్సీ నాయకులు. ఇకపై కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా నగరపాలక పాఠశాలలు. స్టెప్ సీఈఓ కృష్ణ కపర్తి. రాష్ట్రంలోనే గుంటూరు ఆదర్శంగా నిలవాలి, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ రేచల్ ఆకాంక్ష. డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మంగళదాస్ నగర్ ఒకటవ డివిజన్లో పర్యటించిన ఆయన స్థానిక ప్రజా సమస్యల గురించి తెలుసుకున్నారు. గడప గడప కార్యక్రమం ఒకటో వార్డులో నూర్ వార్డు ప్రెసిడెంట్ నూర్ ఆధ్వర్యంలో, అలాగే మన ఆదిశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు గడప కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా స్థానిక ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే దోమలు ఉండే విపరీతంగా, రెండోది ఇక్కడ కొంతమందికి రేషన్ కార్డు లేవు, కొంతమంది పింఛన్ లేవు అని చెప్పి చెప్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రతి గడప కార్యక్రమం అనేది చాలామంది చాలా గొప్పగా చాలా బాగుందయ్యా, ప్రతి ఇంటికి వస్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు, సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కారం చేస్తానని చెప్పేసి జనం చాలా సంతోషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో వాగ్దానం చేశారు, కానీ అమలు చేయలేకపోయారు. ఆయన నమ్మి ఓట్లేసి గెలిపించాము మేము, ఆయన ఈ విధంగా ఉన్నది పరిస్థితి చెప్పి చాలామంది తెలుపుతూ, కానీ మరీ ముఖ్యంగా పేదవాళ్ళకి కార్డు మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గారు అందరినీ కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళు కార్డులు కావాలి, వాళ్ళకి పింఛన్ లేవు, తర్వాత కొంతమందికి బీఫామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక ప్రజా సమస్య సమర్థించడానికి మన అధికారులు ముందుకు వచ్చేసి వాళ్ళ సమస్య తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు గడప కార్యక్రమం చాలా విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు, మా సమస్య తీర్చడానికి ముందుకు వచ్చారు కాబట్టి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడైనా సరే ఎందుకంటే మన సమస్యలు మనం పరిష్కరించడానికి కొద్దిగా ప్రయత్నం చేయాలి. దాని ప్రయత్నం చేయడం కోసం ఏం చేయాలంటే మరీ ముఖ్యంగా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, మిల్లు ఏ విధంగా ఉంచుకున్నారో అదేవిధంగా మీ పరిసరాలు మీ రోడ్డు కూడా అదేవిధంగా ఉంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి, ఈ నగరం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి వల్ల కాదు, అందరూ కలిస్తేనే ఈ నగర అభివృద్ధి తోడ్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నగర అభివృద్ధి కోసం ముందుకు రావాలని చెప్పేసి, పార్టీల అతీతంగా కులాల అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షలు మూడవ రోజుకు చేరిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జేఎస్సీ నాయకులు ప్రభాకర్ ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీని మరిచిపోయారని, 10 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించిన ఎడల ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్గా కొనసాగుతున్నాం. మరి గత ప్రభుత్వం 2014లో టీడీపీ ఒక సబ్ కమిటీ వేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ లెక్చరర్ అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు అనేవి మాటలకే పరిమితమైనవి తప్ప ఎలాంటి జీవోలకి రూపుదాల్చడం జరగలేదు. అయితే మేము ఈరోజు టెంట్ వేయడగల ప్రధానమైన కారణాలు ఏంటంటే మా యొక్క క్రమబద్ధీకరణ అంశం వేగంగా జరగాలి, అలాగే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా 297 జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం, అలాగే బేషరతుగా పదో పిఆర్సీ అనేది తక్షణమే రిలీజ్ చేసేసి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మొత్తాన్ని కూడా రెగ్యులర్ చేసి ప్రభుత్వం తన యొక్క స్థితిశుద్ధిని త్వరగా చాటుకోవాలని చెప్పేసరి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధానమైన డిమాండ్లో ప్రభుత్వం కూడా మాకు సహకరించిన పరిస్థితుల్లో మా యొక్క లెక్చరర్స్ అనేవాళ్ళు రోజు సమ్మెను ఉధృతం చేసి ప్రభుత్వంపై మంచి ఒత్తిడి తీసుకురావడానికి ఏమాత్రం వెనకాడరని చెప్పేసి అని జేఏసీ నాయకులుగా గుంటూరు జిల్లా ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్.
వైద్యం ఆరోగ్యంపై రాష్ట్ర స్థాయి సెమినార్ ఈ నెల 11వ తేదీన గొట్టిపాటి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం హరిప్రసాద్ తెలిపారు. పాత గుంటూరు సిఐటియు కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశానుసారం కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగులతో పాటుగానే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్తంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్ జిల్లా నాయకులు ఎం రాజేశ్వరరావు, ఎల్ఎస్సి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని వైద్య ఆరోగ్య రంగంలో సిఐటి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, అట్లాగే ఇతర మధ్యతరగతి ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కలిపి ఉమ్మడిగా ఈ సెమినారు నిర్వహణకి చేపట్టడం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఎంవి రమణయ్య గారు, నెల్లూరు ప్రజా వైద్యశాలలో సీనియర్ ఫిజిషియన్గా ఉండి వైద్య ఆరోగ్య రంగంలో ప్రముఖ కృషి చేస్తూ ఉన్నారు, అట్లాగే ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ గారు, రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉన్నారు, మన గుంటూరు కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, అట్లాగే ఎస్ సురేష్ గారు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రధానమైనటువంటి వక్తలుగా ఈ సెమినార్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వ హాస్పిటళ్ళు, అట్లాగే ఇటీవల మీరు చూసుంటారు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది, ఆయుష్ మూసివేయడం జరిగింది, అట్లా 104 సంస్థలను ప్రైవేటీకరణ చేశారు. ఈ రకంగా వరుస వారీగా మొత్తం ప్రైవేటీకరణ చేయటం వల్ల ఒక పక్క ప్రజలకి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది, రెండో పక్క అందుట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, అట్లాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇప్పటికీ జీతాల పెంపుదలకు సంబంధించినటువంటిది లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా ఈ పూర్వ రంగంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుగుణంగా ప్రకృతి సేద్యం రబీ కార్యాచరణ ప్రణాళిక జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం కృషి భవన్లో జరిగింది. కార్యక్రమంలో డీపీఎం ఉషారాణి మాట్లాడుతూ, వ్యవసాయ సేద్యంలో కలుషితమైన రసాయనాలు వాడడం వలన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యపరమైన పంటలు పండించవచ్చని ఆమె తెలిపారు. 9 మండలాలను 10 క్లస్టర్స్గా విభజించి రబీ సాగు భూముల్లో ప్రకృతి సేద్యంను వినియోగించాలని ఉషారాణి సూచించారు. అంటే ఖరీఫ్లో మనం మేజూన్లో ఇలాగే మరి ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు శిక్షణ అవగాహన కలిగించడానికి శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి రబీలో మనం పంటలు వేయబోతున్నాం కాబట్టి మరి వారిని ఎలా శిక్షణ ఇవ్వాలి, వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి, వారికి ఎలా అవగాహన కలిగించాలి అనేది మరి ప్లాన్ చేసుకోవడానికి ఈ 3 రోజులు నిన్నటి నుండి నిన్న ఇవాళ రేపు ఈ 3 రోజులు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మరి మనకి 9 మండలాల్లో 10 క్లస్టర్స్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని జరిగిస్తూ ఉన్నాము ఖరీఫ్లో. మరి ఇప్పుడు ఈ 10 క్లస్టర్స్ ఏడీఏలు, ఏఓలు, ఎంపీఓలు, సిఆర్పీలు, సిఏలు, సైంటిస్టులు అందరూ కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ప్రాముఖ్యంగా ఏంటంటే రబీలో వేయబోయే పంటలు ఏంటి, వాటికి ఇప్పటి వరకు ఖరీఫ్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతులతో పాటుగా కొద్ది కొద్దిగా చేసినటువంటి రైతులని, అలాగే అస్సలు ప్రకృతి వ్యవసాయం చేయనటువంటి రైతులకి ఈ శిక్షణ ప్రతి గ్రామంలో 2 రోజులు జరిగే శిక్షణ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ ప్లాన్ ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. 13 జిల్లాలో కూడా ఈ 3 రోజులు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా 13 తారీఖు నుండి 22 తారీఖు వరకు జరిగేటువంటి గ్రామస్థాయి శిక్షణ కార్యక్రమాలని మరి ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేయడంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, అది చాలా ఈజీ కానీ కష్టపడటం అనేది రైతు మర్చిపోయారు కాబట్టి కష్టపడే రైతుకి ఇది చాలా ఇష్టంగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. మరి ఒక్క ఆవుతోటి 30 ఎకరాలు సాగు చేసే అంత చాలా సులువైన పద్ధతి ఇది. మరి ఆవులు లేవు మగు అంటారు, అది కూడా మనము ఆ ఇబ్బంది కూడా లేకుండా మరి ఇబ్బంది కష్టపడి 30 ఆవులను ఇవ్వడం జరిగింది. ఈ ఆవుల ద్వారా రబీ సీజన్లో, అలాగే రాబోయే ఖరీఫ్ సీజన్లో కూడా మరి చక్కగా ప్రకృతి వ్యవసాయాన్ని చేసి మన గుంటూరు జిల్లాని, గుంటూరు జిల్లాకు ఉన్న పేరేంటంటే ఆసియా ఖండంలోనే పురుగు మందులు అధికంగా వాడే జిల్లా కాబట్టి
ఇటువంటి పేరున్నటువంటి మన జిల్లాని ప్రకృతి వ్యవసాయంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలనేది మన వ్యవసాయ శాఖ యొక్క ప్రధమ లక్ష్యం. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కె ఉమామహేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం 279 జీవోలు తీసుకొచ్చి మున్సిపల్ కార్మికుల్ని బానిసలుగా మార్చాలనుకుంటా ఉంది. కార్మికులనే కాకుండా ప్రజల మీద కూడా కోట్లాది రూపాయల భారాలు మోపేదానికోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపు జనవరి 1వ తారీఖు నుంచి 279 రాష్ట్రంలో ఉన్నటువంటి 110 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు అమలు చేయబోతా ఉన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ ఉంది. మున్సిపాలిటీలే ప్రజల సౌకర్యాలకు కానీ కార్మికుల సంక్షేమానికి కానీ బాధ్యత వహిస్తూ ఉన్నాయి. ఈ బాధ్యతల నుంచి మున్సిపాలిటీలు ప్రభుత్వం పక్కకు తప్పుకొని బడా పెట్టుబడిదారులకి అప్పచెప్పబోతా ఉన్నారు. బడా పెట్టుబడిదారులకు కనుక మున్సిపాలిటీలను అప్పచెప్పే పని అయితే ప్రజారోగ్యం అనేది గాలి కొదిలేయబడుద్ది, ప్రజల సంక్షేమం అనేది నిర్వీర్యం చేయబడుద్ది. రెండో వైపు పెట్టుబడిదారులకు ఇప్పటిదాకా లేనటువంటి ఒక కొత్త విధానం ఏంటంటే కోట్లాది రూపాయలు కమిషన్లు ఇవ్వాలి. 279 జీవో అంటే యంత్రాలతో పనిచేయించాలి, కోట్ల రూపాయలు పెట్టి యంత్రాలు కొనుక్కురావాలి. వీటికి అయ్యే ఖర్చుల్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా భరించదు. రాబోయే రోజుల్లో ప్రజల నెత్తి మీద విపరీతమైనటువంటి భారాలు కూడా మోపబోతా ఉన్నారు. ఉదాహరణకు మేము విజయవాడలో లెక్కలు తీశారు, గవర్నమెంట్ లెక్కలు తీసింది. ఇప్పటిదాకా 44 కోట్ల రూపాయలు విజయవాడ కార్పొరేషన్లో ఖర్చు అవుతా ఉంటే కార్మికుల జీతభత్యాలకు కానీ నిర్వహణ ఖర్చుల కోసం అవుతున్న ఖర్చు రాబోయే రోజుల్లో 279 అమలైతే 59 కోట్ల రూపాయలకి పెరగబోతా ఉంది. చిన్న మున్సిపాలిటీలు అయితే ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అక్కడున్న తెలుగుదేశం పార్టీ పాలకవర్గం లెక్కలు తీశారు. ఇప్పటిదాకా 120 లక్షల రూపాయలు అవుతా ఉంది సంవత్సరానికి. 279 వస్తే 240 లక్షల రూపాయలు పెరుగుతూ ఉంది. అంటే ప్రతి కార్పొరేషన్లో మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు భారం పడబోతుంది. ఈ భారాన్ని ప్రజల గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తామని చెబుతున్నారు. ఈ పాటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు ప్రకటించారు, ఈ పెరిగే భారాన్నంతా కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తాం, నీటికి ఇంటింటికి మీటర్లు బిగిస్తాం, కరెంటు బిల్లులాగా ఛార్జీలు వసూలు చేస్తామని ఆ పెద్ద మనిషి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ప్రకటించారు రెండో వైపు నుంచి చెత్త మీద పన్ను వేస్తామని. యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు, ఇంటి పన్నులు 3 నుంచి 4 రెట్లు పెంచుతూ ఉంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడబోతున్నాయి. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకమైంది, రెండు కార్మికులను కూడా బానిసలుగా మార్చబోతా ఉంది. మూడోది, ఈ ప్రభుత్వం తన చేతగాని తనాన్ని ఒప్పుకోకుండా మొత్తం మున్సిపాలిటీల అభివృద్ధి కావాలంటే ప్రైవేట్ పెట్టుబడిదారులే బాగా పనిచేస్తారని చెప్పి చెప్పడం అంటే ఇది ప్రజల్ని వంచడం, మోసం చేయటం. అందుకే మేము మా యూనియన్గా ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరాహార దీక్షలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి 40 బ్యాడ్జీలు పెట్టి నిరసన తెలియజేస్తా ఉన్నాం. 8-9 తారీఖుల్లో మౌన ప్రదర్శనలు, 10వ జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్లు, 12వ తారీఖున అన్ని పట్టణాల్లో కూడా పనిముట్లతో సహా ప్రదర్శనలు చేయబోతా ఉన్నాం. 15వ తారీఖు అన్ని మున్సిపాలిటీల ముందు దిగ్బంధనం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా జేఏసీగా నిర్ణయించాం. ఈ కార్యక్రమాల్లో కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని ఈ ప్రభుత్వ మెడలుంచేదానికి సిద్ధం కావాలని చెప్పి మేము సిఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా నగరపాలక సంస్థ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కృష్ణ కపర్ది సూచించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని, అందుకోసం మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ కోర్సును అందించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ గురించి అవగాహన కల్పించారు. సమావేశంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్స్ అన్నింటిలో కూడా మనం ముఖ్యంగా 6-10 క్లాస్ వరకు కూడా ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్స్ అని ఈ మంత్ రేపు 12th లోపు స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఎవరైతే ఫౌండేషన్ కోర్సులో మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు సపరేట్గా ఒక 2 స్కూల్స్ స్టార్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నాం. ఒకటి గుంటూరు ఈస్ట్లో, ఒకటి గుంటూరు వెస్ట్లో 2 స్కూల్స్లో స్టార్ట్ చేయడం కోసం. అసలు ఎడ్యుకేషన్లో ఏం జరుగుతుందనేది చాలామంది టీచర్స్కి అవగాహన లేదు కాబట్టి ప్రైమరీ నుంచి స్కూల్స్లో పనిచేసే అందరు టీచర్స్తో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా టీచర్స్ అందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశం. అదేవిధంగా టీచర్స్ని ఎడ్యుకేట్ చేసి టీచర్స్ ద్వారా పిల్లలను కూడా ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో చాలామంది కూడా చాలా రకాల కాన్సెప్ట్స్తో వెళ్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అడ్వాన్స్డ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఫౌండేషన్లో ఉన్న మెరిట్ స్టూడెంట్స్, ఈరోజు మన స్టూడెంట్స్ స్టేట్ లెవెల్లో పెట్టిన ఎగ్జామ్స్లో కూడా 5th ర్యాంకు, 6th ర్యాంక్, 7th ర్యాంకులో ఉన్న స్టూడెంట్స్ కూడా మన కార్పొరేషన్ స్కూల్స్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఇంకా బాగా మెరుగైన
విద్యను మనం అందించి వాళ్ళని కూడా ఇంకా మంచి వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా తీర్చిదాలని ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం జరుగుతోంది. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ రేచల్ చటర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద 29 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే మీటింగ్ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు. ప్రస్తుతం 100 మందికి ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోనే గుంటూరు ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్, జనరల్ సెక్రటరీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. Of the Indian Red Cross Society, Andhra Pradesh State Branch. We are here actually to review the work that we have done, take stock of it, and also plan for the future. One of our main agenda we have is, of course, as all of you know, our blood banks. We have 29 blood banks and we have 52 blood storage centers. We'll be reviewing the what has been done so far and how we could improve our services there. We have a large number of disaster risk and mitigation training programs, over 200 of them. That is also a very big program for the Red Cross, and we will be doing that action. Importantly, we are going to sit together to decide what is our action plan for the future, and we will get ready a shelf of projects so that we can implement that in the years to come and take the Red Cross movement forward, particularly in helping the vulnerable sections of society. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీసీఎస్ ఎన్నికల సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జోనల్ ట్రెజరర్ డేవిడ్ రాజు, జిల్లా జాయింట్ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 16/12/2016 జరగబోవు సీసీఎస్ ఎన్నికలకి నేషనల్ మజ్దూర్ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున 2 డిపో నుంచి 1 ఇద్దరిని, 1 డిపో నుంచి 4 గురిని సీసీఎస్ డెలిగేట్లుగా నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క సీసీఎస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సీసీఎస్ ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు పొదుపుగా కొంత డబ్బుని దాచుకొని మనకు అవసరమైనప్పుడు లోన్ రూపేణా డబ్బులు తీసుకుంటూ ఆ సంస్థని మనం పొదుపు సంస్థగా మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కానీ యాక్సిడెంట్ల నిమిత్తం ఏదైనా జరిగినా కూడా సీసీఎస్ దానికి కొంత 3 లక్షలు ఇవ్వడానికి సీసీఎస్ బోర్డు ఉంటుంది. ఆ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో సీసీఎస్లో ఎక్కువ అభ్యర్థులు గెలిచిన వాళ్ళే సీసీఎస్ బోర్డు కైవసం చేసుకుంటారు. ఆ ఎలక్షన్కి గతంలో ఎంప్లాయీస్ యూనియన్ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో సీసీఎస్ బోర్డుని 200 కోట్ల రూపాయలకి అప్పుల పాలు చేసి కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా కార్మికులు ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న టైంల ఈరోజు గత మొన్న ఎలక్షన్లో నేషనల్ మజ్దూర్ని గెలిచి మళ్ళీ కార్మికులకి మేలైన లోన్స్ కానీ మేలైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఇప్పుడు బోర్డును కైవసం చేసుకోవడానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ ముందుగా నామినేషన్లు వేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ని గెలవడానికి కంకణం కట్టుకొని ఖచ్చితంగా గెలిపించి బోర్డును కైవసం చేసుకొని నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రతి వర్కర్కి మేలైన సౌకర్యం చేస్తుందని, మేలైన లోన్లు ఇప్పించి తదుపరి యాక్సిడెంట్ బెనిఫిట్లకు కూడా 3 లాక్స్ 5 లాక్స్ ఇప్పించడానికి కూడా ముందుంటుందని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజును హిందూ మతోన్మాద వ్యతిరేక దినంగా ప్రకటించాలని కన్వీనర్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన 41 సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు నిర్బంధాలు, నిషేధాలు, అణచివేతలు ప్రయోగించి ప్రజా ఉద్యమాన్ని ఆపాలనుకుంటున్నారు. అది మీ కళ చరిత్రలో అనేక మంది మీ అందరికంటే మించిన నియంతలు మట్టి కరుసుకుపోయారు. ఈ వాస్తవం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గుర్తించాలని హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక తరఫున ఒక కన్వీనర్గా నేను ఈ ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని అమలుపరచడం అది మీకు అవసరం. ప్రజాస్వామ్యాన్ని అమలుపరచడం మీకు అవసరం. ఈ దోపిడీదారులకు అవసరం.
ఈ గుండాలకు అవసరం, ఇది మీకే అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ సభను విజయవంతం చేసిన అన్ని ప్రజా సంఘాల నాయకులకు హిందూ మతోన్మాద వ్యతిరేక వేదిక తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తా ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.